వెల్కమ్ టు బిఎన్జి టీవీ. నా పేరు టి ప్రవీణ్ సాగర్, నేను హైకోర్టు న్యాయవాదిని. ఈరోజు మనం చర్చించబోయే అంశం మ్యూచువల్ డైవర్స్. సర్వసాధారణంగా ఈరోజు జరుగుతున్న పెళ్ళిళ్ళన్నీ కూడా దురదృష్టవశాత్తు అతి కొద్ది సమయంలోనే డైవర్స్కు దారితీసే క్రమంలో ఎన్నో చూస్తున్నాం మనం. ఈ మ్యూచువల్ డైవర్స్ ముఖ్యంగా ఇరు వర్గాలు, భార్యాభర్తలకు సంబంధించిన కుటుంబాలు మరియు భార్యాభర్తలు నిర్ణయించుకున్న తర్వాత ఇద్దరు కలిసి పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి ఒక అంగీకారంతో పెద్ద మనుషుల సమక్షంలో అయ్యుండొచ్చు, లేదా పెద్దల ఇంటి పెద్దల సమక్షంలో అయ్యుండొచ్చు, వారు డైవర్స్ తీసుకోవాలని పూర్తి స్థాయిలో నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళు కోర్టును అప్రోచ్ అయ్యి తీసుకునే డైవర్స్నే మ్యూచువల్ డైవర్స్ అంటారు. ఈ మ్యూచువల్ డైవర్స్ మనము సెక్షన్ 13B ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కోర్టులో వేసుకుంటాము. సో మ్యూచువల్ డైవర్స్ కంటే ముందు భార్యాభర్తలు తమకు సంబంధించిన కట్ట కానుకలు కానీ తదితర ఏమైనా కానుకలు భర్తకు కానీ భార్యాభర్తకు కానీ భర్త భార్యకు కానీ ఇచ్చినవి ఉంటే అవన్నింటినీ కూడా ఒక అగ్రిమెంట్ పత్రంలో రాసుకుంటూ పెద్ద మనుషుల సమక్షంలో ఆ పేపర్లో పూర్తిగా ఆ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసుకుంటారు. మెన్షన్ చేసుకున్న ఆ కాగితాలు తర్వాత ఆ డైవర్స్ సంబంధించిన పేపర్స్ని, ముఖ్యంగా వాళ్ళు ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు లేదంటే వారు ఎక్కడ నివసిస్తున్నారు అనే విషయాలు తీసుకొని వారు ఆ జ్యూరిస్డిక్షన్లో ఉన్న కోర్టులో వాళ్ళు మ్యూచువల్ డైవర్స్కి అప్లై చేసుకోవచ్చు. మరి అందరికీ సహజంగా ఉన్న ప్రశ్న ఏంటంటే మ్యూచువల్ డైవర్స్ ఎన్ని రోజుల్లో వస్తుంది? సో ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే మ్యూచువల్ డైవర్స్ టెక్నికల్గా 18 మంత్స్ టైం ఫ్రేమ్ ఉంటుంది. సో 18 మంత్స్లో మ్యూచువల్ డైవర్స్ కోర్టు గ్రాంట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు రీసెంట్గా కొన్ని జడ్జిమెంట్స్ సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్స్ ప్రకారం ఈ పీరియడ్ని మనము కట్ షార్ట్ చేస్తూ 3 to 6 మంత్స్ లోపు మనము మ్యూచువల్ డైవర్స్ తీసుకోవచ్చు. ఆ గ్రౌండ్స్ అన్ని మెన్షన్ చేస్తూ వాళ్ళకున్న పరిస్థితులు, వాళ్ళకున్న అవసరాలని మనం కోర్టుకు కానీ వివరించినచో ఆ మ్యూచువల్ డైవర్స్ని మనము 3 నుంచి 6 నెలల వరకు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఈ మ్యూచువల్ డైవర్స్ అప్లై ఎలా చేసుకోవాలనే ప్రశ్న చాలామందికి తలెత్తుతుంది. సో మ్యూచువల్ డైవర్స్ ఖచ్చితంగా మీరు కోర్టులోనే అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ మ్యూచువల్ డైవర్స్లో భార్య కానీ భర్త కానీ, వరుడు కానీ వధువు కానీ, ఇద్దరు అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వారు తమ అడ్వకేట్ని, ఐదర్ అమ్మాయి తనకు సంబంధించిన అడ్వకేట్ని, అబ్బాయి తనకు సంబంధించిన అడ్వకేట్ని నియమించుకొని వారు కలిసి ఈ మ్యూచువల్ డైవర్స్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. లేదంటే ఇద్దరు కలిసి కూడా ఒకే న్యాయవాది వద్ద వెళ్ళి ఆ మ్యూచువల్ డైవర్స్ని అప్లై చేసుకొని దాన్ని తీసుకుని వచ్చును. సో మ్యూచువల్ డైవర్స్ తీసుకున్న తర్వాత మనకు కోర్టు వారు ఆ గ్రౌండ్స్ని బేస్ చేసుకొని తర్వాత కోర్టుని ఇద్దరు కూడా కోర్టు సమక్షంలో చెప్పడం జరుగుతుంది. మాకు విడిపోవడం ఇద్దరికీ ఇష్టంగానే ఉన్నది, కలిసి ఎవరి జీవితం వాళ్ళు సుఖంగా జీవించదలుచుకున్నాము అని వాళ్ళు కోర్టు ముందల ప్రార్థన చేసుకున్నట్టు జడ్జి గారు ఆ విషయాలని మొత్తం కూడా గమనించి వారికి డైవర్స్ డిగ్రీ గ్రాంట్ చేయడం జరుగుతుంది. సో డైవర్స్ డిగ్రీ వచ్చిన తర్వాత వారు వాళ్ళ జీవితాన్ని ఇండివిజువల్గా ఎవరిది వాళ్ళు మొదట పెళ్లి చేసుకోవడం కానీ, స్వతంత్రంగా ఉండడం కానీ, వాళ్ళ ప్రకారం ఎవరికి వాళ్ళు జీవించడం జరుగుతుంది. సో డైవర్స్ తీసుకున్న తర్వాత వారు పర్సనల్ లైఫ్ని ఏ విధంగా లీడ్ చేస్తారనేది ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయము గమనించాలి, డైవర్స్ మనము ఎన్ని రోజుల్లో అప్లై చేయొచ్చు మ్యారేజ్ అయిన తర్వాత అని కూడా మనం అందరము ఒక ప్రశ్న ఉంటుంది. డైవర్స్ మనము 1 సంవత్సరం కాల వ్యవధి పెళ్ళి అయిన తర్వాత మనము డైవర్స్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అలా మన మ్యారేజ్ అయిన తర్వాత ఖచ్చితంగా 1 సంవత్సరం పీరియడ్ అయితే మనము వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ 1 సంవత్సరం పీరియడ్ వెయిట్ చేసిన తర్వాత వారు డైవర్స్కి అప్లై చేసుకోవడానికి కోర్టుని ఆశ్రయించాల్సి ఉంటుంది. దాని తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్లుగా వారు అడ్వకేట్ని నియమించుకొని వారు డైవర్స్కి అప్లై చేసుకొని డైవర్స్ డిగ్రీ పొందవచ్చును. మీకు ఈ డైవర్స్పై, మ్యూచువల్ డైవర్స్పై ఎటువంటి ప్రశ్నలు ఉన్నా, మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా కింద మెన్షన్ చేసిన కామెంట్ బాక్స్లో మీరు మీ ప్రశ్నని పోస్ట్ చేయగలరు.